शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ॐ श्रीगङ्गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यों नमः मुदि अधरकी ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఈ సంవత్సరంలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వాళ్ళ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి రాజపూజ్యం ఎలా ఉంది అవమానం ఎలా ఉంది మనం ప్రతి ఒక్క రాశి గురించి మనం తెలుసుకుందాం మీ జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైము మీరు ఎక్కడ పుట్టారో అని తెలుసు చెప్తే మేము తప్పకుండా మీకు జాతకం చేసి ఇవ్వగలం అండి మీరు వ్యక్తిగతంగా జాతకం చూపించుకో తెలుసుకుంటే మేము తగిన సూచనలు సలహాలు తప్పకుండా ఇవ్వగలం మీకు ఇప్పుడు మనం రాశి ఫలితాల గురించి తెలుసుకుంటున్నామండి ఈ రాశి ఫలితాలు అనేవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఆధారపడి ఉంటాయి మేము మీ వ్యక్తిగత జాతకాలు లగ్నం మీద జరుగుతున్న దశల మీద చంద్రాతు ఎలా ఉంది దాని మీద తర్వాత అంశచక్రం మీద వాటి ఆధారంగా మనం మీ యొక్క వ్యక్తిగత జాతకాలను తెలుసుకోవచ్చు మీ మీ వ్యక్తిగత జాతకాలు మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద నంబర్కి మీరు ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు మేము సూచిస్తామండి సంపూర్ణంగా చూసి చక్కటి పరిష్కార మార్గాలు దాన్ని ఎలా చేయాలో అనేది మేము సూచిస్తాం లేదా మీ మీ ఊళ్ళలో ఉండటువంటి పండితులను కలిసిన చక్కటి పరిష్కార మార్గాలు వాళ్ళు సూచిస్తారు మనం ఈ ప్లవనామ సంవత్సరంలో సింహరాశి గురించి తెలుసుకుంటున్నాం ఈ సింహరాశిలో నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఈ సింహరాశిలో ఉంటాయి ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటే ఎక్కువ ఖర్చు చేయడానికి అవకాశాలు మీకు సూచిస్తున్నాయి రాజపూజ్యం రెండు అవమానం రెండు సో ఈ సంవత్సరం మీకు చాలా యోగవంతమైన సంవత్సరం అని చెప్పచ్చు సింహల రాశి వాళ్ళకి అద్భుతమైన యోగం రాశిలోనే ఆగస్టులో జూలై ఆగస్టులోనే బుధాదిత్య యోగం వలన ఈ రాశి వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్టు సక్సెస్ చేస్తారు మంచి కార్యం సాధించాలని తపన ఉంటుంది తెలివిగా ఉంటారు ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వడంలో ముందు ఉంటారు అంతే సింహరాశి వాళ్ళకి ధైర్య సాహసాలు ఎక్కువ ఎందుకంటే రవి బలం ఎక్కువ ఉంటుంది పైగా ఈ సింహరాశి వాళ్ళకి గురుదృష్టి కూడా ఉండడం వల్ల అసలు భయపడవలసిన అవసరం లేదు ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా ఆరోగ్యంగా ఆనందంగా హ్యాపీగా ఉండడానికి చాలా చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బుధాదిత్య యోగం ఈ జూలై నెలలో ఉండడం వలన మంచి పరాక్రమంగా తెలివిగా ధైర్యంగా ప్రతి పని అందు సక్సెస్ తోటి మీరు ఉంటారు దేనికి భయపడరు రవి వలన సింహరాశికి గురుదృష్టి కూడా ఉండడం వలన భయపడాల్సిన అవసరమే లేదు జూలై నెలలో వీళ్ళకి అనుకూలించే కాలం జూలై ఆగస్టులో అలాగే ద్వితీయ స్థానంలో బుధ బుధాదిత్య యోగం శుక్రుడు అంటే నీచ శుక్రుడితోటి బుధుడు ఉచ్చబుధుడు బుధ అంటే నీచభంగ రాజయోగం ద్వితీయ స్థానంలో అవ్వడం వలన రవి బుధుడు కలిసి ఉండడం వలన ద్వితీయ స్థానం బాగుంది అంటే ఫైనాన్షియల్గా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది అంటే మీకు రావాల్సిన ధనం మీకు ఎంత రావాలో అంత వలస రావాల్సిన ధనం మీ చేతికి అంది తీరుతుంది అలాగే బంధుమిత్రులతో చాలా కాలక్షేపంగా ఆనందంగా హ్యాపీగా కు బాగుంటు ఉంటారు కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతారు సంతోషంగా ఉంటారు తృతీయ స్థానం తృతీయ స్థానాన్ని తృతీయ స్థానాన్ని రవి చూడడం గురుడు చూడడం శని చూడడం వలన అంటే తృతీయ స్థానాన్ని శని గురులు చూడడం వలన మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇబ్బందులు పడినప్పటికీ కొన్ని మీరు ఇబ్బందులు పడతారు ఎందుకంటే దారిలో మీకు ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి తృతీయ స్థానాన్ని శని దృష్టి వలన శని లగ్నానికి మంచివాడు కాదు కాబట్టి తృతీయ స్థానంలో మంచి చేయడానికి మంచి కూడా చేయకుండా ఇబ్బందులు కలిగించిన అవకాశం ఉంటుంది కానీ గురు దృష్టి వలన ఎటువంటి ఇబ్బందులు పడకుండా హ్యాపీగా బ్రహ్మాండంగా అది సాధించి తీరుతారు తర్వాత మీ ఆలోచన తరలిని ధైర్యంగా మంచి వాటికి ఉపయోగిస్తారు జీవన విధానంలో మీరు జీవించిన విధానంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఎలా పైకొస్తాము అనే తత్వంలో మీరు ఖచ్చితంగా ప్లానింగ్ ప్లానింగ్ ఉంటుంది సో మీరు భయపడాల్సిన అవసరం లేదు తర్వాత మీకంటే చిన్నవాళ్ళని అంటే మీ త బ్రదర్స్ అని సిస్టర్స్ని అన్నద కలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది మీరు వాళ్ళతో కాలక్షేపం చేస్తారు ఆనందంగా గడుపుతారు వాళ్ళతో చక్కగా సంభాషిస్తారు వారు ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటారు వాళ్ళ ఉన్నత భావాలని కోరుకుంటూ ఉంటారు మీరు ఇంకా ఫోర్త్ భావంలో కేతు ఉన్నాడు మీ రాశికి ఫోర్త్ భావంలో ఈ సంవత్సరం మొత్తం కేతు ఉంటాడు ఆ కేతు ఎక్కడ ఉన్నాడు రిచుకు రాశిగా ఉన్నాడు మీ లగ్నానికి రుచిక రాసి మంచి ఫేవరబుల్ కుజుడు సో కేతు వలన పుచ్చస్థితి కేతువు వలన తల్లి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు విద్యార్థులకి కష్టపడి చదివితే ఉత్తీర్ణత బ్రహ్మాండంగా ఉంటుంది విద్యార్థులు ఎప్పుడూ కూడా ఏది కూడా వృత్తినే రాదు వాళ్ళకి కష్టపడాలి కష్టపడాలి వాళ్ళకి తదేకంగా విద్య మీదే దృష్టి ఉండాలి వాళ్ళకి మాత్రమే విద్యలో చాలా చాలా అవకాశాలు ఉంటాయి అలాగే భూములు కొనుగోలు చేస్తారు ఖచ్చితంగా భూములు కొనుగోలు చేయడానికి అవకాశం ఎందుకంటే వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి కుజుడు స్థానం కాబట్టి కుజుడు భూకారకుడు కాబట్టి భూములు రావడానికి అవకాశం ఉంది ఈ వ్యవసాయదారులు కూడా చెప్పడం మర్చి వ్యవసాయదారులు కూడా చెప్పడం మర్చిపోయిన వ్యవసాయదారులు కూడా చాలా మంచి అవకాశం వాళ్ళకి పంటలు పండుతాయి ఆనందంగా ఉంటారు వాళ్ళకి రావాల్సిన డబ్బు సకాలంలో వాళ్ళకి వచ్చి తీరుతుంది ఆనందంగా హ్యాపీగా ఉంటారు వాళ్ళు కూడా అలాగే మీరు వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు బంగారం కొనుగోలు చేస్తారు మీ ఇంటికి వాహనాలు కారు కారు కార్లు కానీ వాహనాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అద్భుతమైన యోగం సో వస్తు వాహనాలు బంగారం వెండి కొన్ని చాలా వరకు మీ ఇంటికి రావడానికి ఎక్కువ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి భూములు కూడా కొనుగోలు చేస్తారు మీ సంపదను పెంచుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మంచిగా రాణిస్తారు ఇంకా పంచమాధిపతి పంచమాధిపతి ఎక్కడున్నాడు బాగున్నాడు సో మీకు సప్తమస్థానం పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం విశేషమైన యోగం అంటే పుత్త సంతానం లేని వాళ్ళకి పుత్రులు పడతారు పుత్రులు పడతారు తర్వాత సంతాన యోగం ఉంటుంది చాలా బాగుంటారు అలాగే మీ రాశి వాళ్ళ సింహరాశి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలు కూడా అంటే మీ సింహరాశిలో ఉన్నటువంటి పిల్లలు పుత్రులు పుత్రికలు అంటే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది మీ తల్లిదండ్రులు మీరు వాళ్ళ యొక్క ఉన్నతిని కో సూచిస్తారు వాళ్ళు ఉన్నతిని కోరుకుంటారు వాళ్ళు ఆరోగ్యంగా హ్యాపీగా ఎప్పుడు బాగుండాలని కోరుకుంటుంటారు వాళ్ళు బాగుండి తీరుతారు బాగుంటుంది మీ రాశి వాళ్ళకి పుత్ర సంతానం చాలా బాగుంటుంది ఆరోగ్యకరంగా చాలా చాలా బాగుంటుంది పైగా పూర్వజన పుణ్యం మీకు కలిసి వస్తుంది గురుడు వల్ల ఇంకా ఆరో ఇంట్లో శని ఉన్నాడు సో మీ ఆరో ఇంటి వాడు ఆరో ఇంట్లో ఉండం యోగం అండి దాన్ని యోగం ఉంటాం సో హర్షయోగంలో ఉన్న వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా తీరుతారు గవర్నమెంట్ ప్రొవిషన్స్ రాసే వాళ్ళకి అంటే సివిల్ సర్వీసెస్ కానీ గవర్నమెంట్ గ్రూప్ గ్రూప్స్ గ్రూప్ సర్వీసెస్ రాసేవాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి కష్టపడి చదవాలి కష్టపడి చదివితే విజయం మీదే కష్టపడాలి సో సది ఎందుకంటే ఈజీగా ఇచ్చేడు ఆరో ఇంటి వాడు మంచివాడే కానీ మంచివాడు కాదు అయినప్పటికీ ఈజీగా వాడు ఎంత కష్టపడతారో అంత కలిపి ఫలితాన్ని మీకు ఇచ్చి తీరుతాడు అలాగే మీరు దూర ప్రాంత ప్రయాణాలు వీసా వాడికి కూడా మీకు శని ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ప్రతి పని అందు సక్సెస్ అనే రేట్ అనేది మీకు శని ఇచ్చి తీరుతాడు కష్టపడితేనే ఇచ్చి తీరుతాడు అలాగే మీ శత్రు బాధ కానీ రుణ బాధ కానీ చాలా తక్కువ ఉంటుంది రుణ బాధ రుణాలు చేస్తారు ఆ రుణాలు కూడా ఎంత త్వరగా తీరుద్దామా అని తత్వంలో ఉంటారు తీరుస్తారు కానీ జాగ్రత్తగా ఉండాలి మీ శత్రువులు కూడా బాధ ఉంది శత్రు బాధ ఉంది కానీ వాళ్ళు మీకు పై కనపడబైనా వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు మిత్రులై తీరతారు శత్రువులు కూడా మిత్రులై మంచిగా మీకు అవకాశం మీ సహాయం చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇంకా సప్తమ స్థానం గురుడు ఉన్నాడు సో మీ రాశికి సింహరాశికి నైన్త్ హౌస్ అష్టమాధిపతి అయ్యి పంచమాధిపతి అయ్యి అయ్యి ఉండడం వలన శుభుడు అవ్వడం వలన సప్తమ స్థానంలో శుభుడు ఉండడం వలన మీకు ఖచ్చితంగా మంచి జరిగే అవకాశమే ఎక్కువ ఉంది అంటే వివాహం కాని వాళ్ళకి వివాహం అయితే ఇరుతుంది చక్కటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అవి జూలై ఆగస్ట్ నెలలో మంచి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి భూతాద్ చేయకొంత ఉన్నాడు కదా వాళ్ళకి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి అలాగే మీ భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఆనందంగా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా తృప్తిగా ఉండడానికి అవకాశాలు ఒకవేళ ఉన్నా కూడా అవన్నీ సమస్య పోతాయి గురు దృష్టి వలన ఇవి ఏమాత్రం మనస్పర్ధలు వచ్చినా తాత్కాలికంగా ఉండి మీకు ఎక్కువ మంచిగా భార్యాభర్తల విషయంలో అందరి విషయంలో తోటి వారి విషయంలో మెలిసి ఉండడానికి మీకు ఎక్కువ అవకాశం ఉంది మమ్మల్ని ఆదరిస్తారు సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి మంచి మీ వాటి మీ మాటకి విలువ ఇస్తారు అద్భుతంగా మీరు రాణిస్తారు సో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే మీ బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళు కూడా అంత ముందు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నారు కానీ వాడి విషయంలో కూడా మంచిగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే మనస్పదలు తొలగిపోవడం ఆనందంగా ఉండడం తర్వాత వాళ్ళ వాళ్ళు ఒకళ్ళనొక్కళ్ళు హెల్ప్ చేసుకోవడం చాలా బాగుంటుంది నూతన వ్యాపారాలు చేసిన వాళ్ళు నూతన వ్యాపారాలు స్టార్ట్ చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సంవత్సరం కాబట్టి నూతన వ్యాపారస్తులకి మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానివల్ల మీరు ముందంచి ఉంటారు సో ఇబ్బంది పడవలసిన అవసరం లేదు అలాగే అష్టమస్థానం అష్టమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల మీరు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే భార్యాభర్తలు మీరు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కురుడు శుభుడైనా కూడా ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకూడదు ఫిట్గా ఉండాలి శ్రద్ధగా మీ ఆరోగ్యం శ్రద్ధగా ఉంటేనే మీరు పది మందికి ఉపయోగపడతారు మీరు సంఘంలో మీకు సింహరాసేవాళ్ళు పది మందికి హెల్ప్ చేసేవాళ్ళు మీరు చాలా జనాల్లో మీరు చొచ్చుకుపోయే తత్వం మీకు ఉంది కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండి ఎదుటి వాళ్ళని ఆరోగ్యంగా ఉంచడంలో ఉంటేనే మీరు చాలా మంచి అభివృద్ధిగా రాగలరు కాబట్టి మీ ఆరోగ్య పరిశ్రమ విషయంలో ఇబ్బందులు పడకండి ఖచ్చితంగా మంచిగా ఉండండి మీరు ఎందుకంటే జనాల్లో తూసుకుపోయే తత్వం మీకు ఉంది అలాగే కోపం కూడా ఉంది జాగ్రత్తగా ఉండండి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఇంకా భాగ్యస్థానం అండి భాగ్యస్థానంలో రవి బుధులు ఉచ్చ స్థితిలో ఉన్నారు రవి ఉచ్చేలా ఉన్నాడు లగ్నాధిపతి భాగ్యంలో వచ్చేలా ఉన్నాడంటే ఇంక మీకు తెలుసు బుధుడు కూడా తోడయ్యాడు బుధాదిత్య యోగం సో ఏప్రిల్ మే నెలలో మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కానీ దూర విద్యలు అభ్యసించడానికి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ రావడానికి కానీ ఆ ఊళ్ళో గిళ్ళిన తర్వాత ఫారిన్ కంట్రీస్ వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు చాలా అనుకూలించడం కానీ జరుగుతుంది అలాగే మీ భాగ్యం పెరుగుతుంది ఏప్రిల్ మే నెలలో మీకు రావాల్సిన సంపద బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే సినిమా ఆర్టిస్టులకి సినిమా వాళ్ళకి టీవీ ఆర్టిస్టులకి వాళ్ళందరికీ కూడా బాగుంటుంది ఆ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఏప్రిల్ మేలో వాళ్ళకి ఎందుకు విపరీతంగా రావడానికి అవకాశాలు ఏప్రిల్ మే జూలై జూన్ జూలై వరకు కూడా వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి సో భాగ్యస్థానాన్ని నిలబెట్టుకోండి తండ్రి ఆస్తుపాస్తులు మీరు పెంచి తీరుతారు తండ్రి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన కూడా ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తారు ఫారిన్ యోగం ఉంది ఆయనకు కూడా సో తండ్రి యొక్క ఉన్నతిని బాగా సూచిస్తారు తండ్రి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది తర్వాత మీరు దూరప్రాంత ప్రయాణాలు చేయడమే కాకుండా తీర్థయాత్రలు కూడా చేస్తారు తీర్థయాత్రలు చేయడంలో మీరు చాలా సంతోషం ఒక విధంగా హ్యాపీనెస్ ఫీల్ అవుతారు అలాగే దైవ దర్శనాలు ఖచ్చితంగా చేసుకుని తీరుతారు దేవుడి యొక్క ఆశీస్సులు మీ అందే ఉంటాయి అద్భుతంగా ఉంటుంది మంచి మంచి ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఏప్రిల్ మేలలో చాలా ఆనందంగా ఉండే యోగం మీకు రావాల్సిన సంపదలు మీకు వచ్చి తీరుతాయి బిజినెస్ పీపుల్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందండి ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఏప్రిల్ నెల అంటే మిగతా నెలలో ఉండవని కాదు ఈ ఏప్రిల్ మేల నుంచి మీకు స్టార్ట్ అవుతుందన్నమాట మీ సంపద పెరుగుతూ ఉంటుంది సో మీరు చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి అది కాబట్టి మీ భూ భూములు పెరుగుతాయి తర్వాత స్థిర స్థిరాస్తులు పెరుగుతాయి సంగీత సాహిత్య నృత్యాల్లో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది సింగర్స్ ముఖ్యంగా సింగర్స్ కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి అద్భుతంగా మీరు రాణిస్తారు అలాగే సినీ ఫీల్డ్లో ట్రై చేసే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వస్తాయి ఈ సింహరాశి వాళ్ళకి ట్రై చేయండి మంచి అంటే ట్రై చేయండి అని చెప్పట్లేదు అవకాశాలు బాగుంటాయని చెప్తున్నాను ట్రై చేయండి అని చెప్పకూడదు ఎందుకంటే మీరు చదువు విషయంలో మాత్రం శ్రద్ధ వహించాలి శ్రద్ధ వహిస్తే మంచిది పైగా హైయర్ ఎడ్యుకేషన్ చదివే వాళ్ళకి కూడా కష్టపడి చదవాలంటే చని యొక్క దృష్టి ఉండడం చని కూడా ఒక విధానం ఈజీగా ఇచ్చాడు కాబట్టి బాగా మీరు కష్టపడి చదివితే ఖచ్చితంగా మీరు దూర ప్రాంత ప్రయాణాలు చదువుకోవడానికి వెళ్తారు మంచిగా చదువుకుంటారు అలాగే ఈ బిజినెస్ పీపుల్ కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఫారిన్ కంట్రీస్ వల్ల కుదరకపోయినా దూర ప్రాంతాలలో షూటింగ్ రీచ్ లేకపోతే మొత్తానికి ఒక విధమైన ఆనందకరమైన విషయాల్లో తర్వాత తీర్థయాత్ర చేయడము లేకపోతే బంధుమిత్రులతో మంచిగా శుభకార్యాలు చేయడంలోనూ చాలా నిమగ్నమై ఉంటారు ఆనందంగా బ్రహ్మాండంగా గడుపుతారు ఈ ఏప్రిల్ నుంచి మీరు స్టార్ట్ అవుతుందని ఆనందంగా ఉంటారు తోటి తోటి వాడితో ఆనందంగా ఆనందంగా ఉంటారు మీ బంధువులతో ఆనందంగా ఉంటారు తీర్థ వాళ్ళతో కలిసి మంచి తీర్థయాత్రలు చేస్తుంటారు చాలా మంచి ఆనందకరమైన విషయం ఇంకా దశమస్థానం దశమస్థానంలో రాహు ఉన్నాడు రవి బుద్ధులు కూడా వచ్చేస్తున్నారు మే నెలలో మే నెలలో అక్కడ ఉంటారు అలాగే బుధుడితో పాటు రవి బుద్ధులు రాహు ఉన్న ఉండడం బట్టి ఉన్న వలన ఉండడం వలన దశమస్థానం గట్టిగా ఉంది అంటే మీరు గనక కష్టపడి చదివితే సివిల్ సర్వీసెస్ కొట్టి తీరుతారు అద్భుతమైన యోగం సో మీరు అసలు చేయకూడదు కష్టపడి కొంత దీక్షతో తదేకంగా సివిల్సే కాదండి గవర్నమెంట్ ప్రొవిషన్ ఉద్యోగాల కోసం అప్లై చేసిన వాళ్ళు మహా కష్టపడండి ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుంది అంటే మీ మీ లగ్నాలు జరుగుతున్న దచ్చితే మీరు కూడా ఆధారపడి ఉంటుంది రాసులు ఆధారంగా నేను చెప్తాను కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు అవకాశాన్ని చేజార్చుకోకండి మీకు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఏప్రిల్ మే జూన్ జూలైలో చాలా రాణించే కాలాలు మీకు సో దశమ స్థానం అద్భుతంగా ఉంది సో గవర్నమెంట్ ప్రొఫెషన్లు చేస్తున్న వాళ్ళకి ముఖ్యంగా సింగరేణి కాలేజ్ ఎందుకంటే చెప్తున్నానంటే సింగరేణి కోల్ మైన్స్ వాళ్ళకి రవి చాలా అద్భుతమైన యోగకారు దశమస్థానంలో ఉన్న రవి బుధులు కే రాహు ఖచ్చితంగా ఈ కోల్ని కోల్ ఫీల్డ్లో వాళ్ళకి వాళ్ళ మంచి ఉద్యోగాలని ప్రమోషన్స్ రప్పించడం వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఫైనాన్షియల్ ఎంత వాళ్ళకి ఎంత తగ్గ రావాలో అంత ఇవ్వడం మంచి ఉన్నతి కలిగించడం చేస్తారండి సో మీ ఉద్యోగస్తులు చాలా అభివృద్ధిలో ఉంటారు ప్రైవేట్ రంగం వాళ్ళు కూడా చాలా బాగుంటుందండి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి కెమికల్ కెమిస్ట్రీ వాళ్ళ రంగంలో ఉన్న వాళ్ళకి సిమెంట్ రంగంలో అంటే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కెమిస్టులు కెమి వాళ్ళకి కానీ రసాయన శాస్త్రాలు చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఒక యోగం ఉంది బ్రహ్మాండంగా ఉండే బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా వృషభ రాశిలో రాహు ఉండడం వల్ల సినిమా వాళ్ళకి మాత్రం అద్భుతమైన అదృష్టం తోడై మిమ్మల్ని నిలబెడుతుందండి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ వరకు కూడా తిరుగులేని కాలం అని మీకు ఖచ్చితంగా చెప్పగలను సో మీరు చాలా కష్టపడండి దానికి సంబంధించిన రిజల్ట్ మీరు పొంది తీరుతారు నాకు చెప్తారు కూడా ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం ఏప్రిల్ నుంచి జూలై వరకు కూడా అంటే మీకు ఒక అదృష్టం స్థానంలో దశమస్థానంలో ఇంతకుముందు నుంచి కూడా మీకు చెప్తున్నా దశమస్థానంలో రాహు ఉన్న లగ్నాధిపతి కూడా మీకు అక్కడ ఉన్న ఉన్న మీకు ఏంటంటే కాశీ క్షేత్రంలో వెళ్ళే యోగం కలగబోతోంది మహాయోగం కాశీక్షేత్రం వెళ్ళాలంటే అంత అద్భుతమైన ఈజీ కాదు అద్భుతమైన యోగం సో మీరు ఆ ఉపయోగించుకోండి చాలామందికి అంటే అందరికీ కాకపోయినా కొంతమందికి అయినా ఈ అవకాశం వచ్చి తీరుతుంది ఏప్రిల్ మే నుంచి చెప్పాను కదా ఏప్రిల్ మే నెలలో మీకు బాగా యోగం కలగబోతోంది మీరు ఆ కాశీ క్షేత్ర సందర్శన చేసుకోండి రావుకేతులు ప్రతిష్ఠించిన శివరంగాలను చేసి సందర్శించండి గంగాదేవి పూజ అండ్ కాలభైరవుడు దర్శనం శివుడి యొక్క అభిషేకం చేయించుకోండి ఖచ్చితంగా మీరు కలిసి వస్తుంది చేస్తారు అలాగే మీరు చెప్పడం మరిచి రాజకీయ నాయకులకంటే దశమంలో రవి ఉండడం వలన దశమంలో బుధుడు ఉండడం వలన దశమ స్థానంలో రాహువు కూడా ఉండడం వలన ఖచ్చితంగా రాజకీయ నాయకులకి తిరుగులేని కాలం చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళ పదవులు వస్తాయి సంఘంలో గౌరవం ప్రఖ్యాతలు మంచి అదృష్టం అన్నీ బాగా తోడవుతాయి మీరు అవకాశాన్ని ఉపయోగించుకోండి సంఘంలో గౌరవం ప్రతిష్టలు బాగా పొందుతారు రాజకీయ నాయకులు చాలా చాలా ఉన్నత పదవులు పొందడానికి చాలా అవకాశం ఉంది విజయం మీదే అలాగే లాభస్థానంలో బుధురా బుధాధిత్యోగం కూడా ఉంది లాభస్థానంలో బుధుడు రాజు బుధాభిత్యోగం రాబోతోంది జూలై మే 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 నెలలో వస్తుంది లాభస్థానంలో రవి బుద్ధులు బుధుడు బుధస్థానం కాబట్టి మీరు లాభాలు కూడా బాగా గడిస్తారు కాబట్టి దశమస్థానం భాగ్య భాగ్యస్థానం దశమస్థానం అండ్ లాభస్థానం మూడు కూడా మీకు చాలా బాగున్నాయి దాన్ని మీరు ఎంత కష్టపడి నిలబెట్టుకుంటారో అంత బాగా అందరికీ మీరు ఉపయోగపడతారు సో వ్యయభావం వ్యయభావాన్ని శరీర చూడడం వలన మీరు వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తుంటారు మీ గురించి మీరు ఆ డబ్బులు మీ గురించి మీరు ఖర్చు పెట్టుకోవడం తక్కువ ఎదుటి వాళ్ళు ఖర్చు పెట్టడం ఎక్కువ అది మీకు మంచిదే ఎందుకంటే మీకు తెప్పిస్తాయి సంఘంలో పేరు సంఘంలో గౌరవం ఉంటుంది కాబట్టి మీరు ఈ దీని వ్యయం బాగా చేస్తారు సో ఈ విధంగా తప్ప మిగతా అన్ని కాలం ఏప్రిల్ నుంచి మీకు మంచిగా స్టార్ట్ అవుతుంది దాన్ని నిలబెట్టుకోవాలి మీరు సో నిలబెట్టుకుని సంవత్సరం మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకోటి అంటే డిసెంబర్ ఐదు నుంచి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ సంవత్సరాల వరకు కూడా దోషంలో మీకు ఉన్నాయి ప్లానెట్స్ అన్నీ వస్తున్నాయి సో ఆ టైంలో మీరు దోషం పూర్తి చేయించుకోండి ఎవరు అడిగినా చెప్తారు సో మీరు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ వ్యవహారాల్లో అంకిత భావంతో చేయాలి సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ రావుకాల పూజలు చేయించుకుంటూ ఉండండి మీరు కాళస్తులో కానీ శ్రీశైలంలో కానీ కాశీ వెళ్తున్నారు కదా కాశీలో కానీ ఇవన్నీ కూడా మీకు ఎప్పుడు అవకాశాలు ఉంటే అప్పుడు రావుకేతులు పూజలే కాదండి నవగ్రహాలకి కూడా ఎప్పుడు అవకాశం ఉంటే మొత్తం చేయించుకుంటే మిమ్మల్ని బాగా నిలబెడతారు మంచి పదవి మంచి ఉన్నత స్థితిలో నిలబెడతారు కాబట్టి మరి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు మాత్రం సూర్యభగవానుడు